విష్ణు గారు, ఆ విషయమే నేను మర్చిపోయాను. సర్లే, ఈ నెక్లెస్ నీ మెడలో వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తాను. పొరపాటున ఇది కూడా గిఫ్ట్ అన్నారు కదా. అయ్యో, అదేం లేదు వరలక్ష్మి. సౌందర్య రాగాని శృంగార కావ్యాల లావణ్య తేజాని ఆనంద క్షేత్రాల పరంజి పుష్పాని అందాల ఆలయంలో ప్రాణ శిల్పాని. ఎలా ఉంది వరలక్ష్మి? చాలా బాగుంది విష్ణు గారు. మరి ఇది ఎలా ఉంది? అదంతా బాగాలేదు. అవునా? సరే, నేను వేరే ఆప్షన్ తీసుకొస్తాను. పర్లేదు. మేడం తీసుకోండి. బాసు, ఈ డ్రెస్ ఎలా ఉందో చూసుకొని వస్తాను. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళకు, నేను కూడా వస్తాను పద. సరే. రియా హఠాత్తుగా ఈ షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. ఎవరి వల్ల ఎలాంటి షాక్ తగులుతుందో అని కంగారుగా ఉంది. వాసు గారు, వాసు గారు, మీరేంటి ఇక్కడ? ఇప్పుడు గాని ప్రియ బురకా లేకుండా బయటకు వస్తే మా బండారం బయట పడిపోతుంది. వాసు గారు, మిమ్మల్ని అడిగేది, ట్రయల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, లోపల ఎవరున్నారు? అబే, అది లోపల అసలు ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎందుకు చెవటలు పడుతున్నాయి? అబే, కంగారు పడ్డమా? అదేం లేదు వరలక్ష్మి. ఇక్కడ ఏసీ ఎక్కువగా లేనట్టుంది, అందుకే తెగ చెమటలు పడుతున్నాయి. అదేంటండి, ఏసీ బాగానే ఉంది కదా, ఇంకా చెప్పాలంటే చల్లేస్తుంది. ఇంత చలిలో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. Yeah.
వాసుగారు, ఈ అమ్మాయి ఎవరు? వరలక్ష్మి, అది ఈమె నా క్లయింటు.